ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తనికిడిపూడి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెల్ల రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తనికిడిపూడి గ్రామంలో వాలంటీర్లు మరియు వైఎస్ఆర్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి కడిమి రమేష్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తనికిడిపూడి గ్రామంలో ఉన్న ఎస్సీ కాలనీ హరిజనపేటలో 1000 రూపాయల నగదు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా కడిమి రమేష్ దగ్గరుండి ప్రతి రేషన్ కార్డుదారునికి డబ్బులు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి కుటుంబం కూడా జగన్ చేసే మంచి పనులు జగన్ అభినందించడం జరిగింది. కడిమి రమేష్ అండి, కార్వర్ మండలం జడ్పీటీసీ అభ్యర్థి అండి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి. ఇప్పుడు మనం చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు, మన దేశం కూడా, భారతదేశం కూడా కరోనా వైరస్ విలువలాడిపోతున్నారండి. ఎంతో మంచి అనుకుంటున్నారు. ఈ మహమ్మారి వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, చాలామంది చనిపోతుంది జరుగుతుంది. దీనికి వ్యాక్సిన్ కనిపెడుతున్నారు, ఇంకా ఇక్కడ సక్సెస్ అవ్వలేదు. మనం చేయాల్సిన దానిలో మన ఇంట్లో మనం ఉండే కన్స్ట్రక్షన్తో ఉండి మనం రక్షించుకోవడం తప్ప వేరే ఏమీ లేదు. దీని కొరకు మన ప్రధానమంత్రి మోడీ గారు 20 రోజులు లాక్డౌన్ చేశారండి. దాన్ని మేము గౌరవిస్తున్నాము, ఆ విధంగా ఉంటున్నాము. అదేవిధంగా మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగనన్న చూస్తే ప్రతి పేదవారు కూడా ఎవరు కూడా ప్రస్తుతం ఉండకూడదన్న ఉద్దేశంతో మొన్నటికి మొన్న రేషన్ బియ్యం కందుకొప్పు తిరిగి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇస్తాను కూడా రెడీగా ఉన్నారు. మరి ఆయన అన్న మాట ప్రకారం ఈరోజు ఇంటింటికి 1000 రూపాయలు చెప్పిన ఇవ్వడం, ప్రతి గుమానికి కూడా ప్రతి ఇంటికి గడపకపోవడం జరుగుతుంది. మరి ఆయన ఉద్దేశం ఏంటంటే ఏ పేదవాడు కూడా ప్రస్తుతం ఉండకూడదన్న ఉద్దేశంతో రాష్ట్రం ఆదుకోవడానికి ఎన్నో రకాల కృషి చేస్తున్నారు, ఎన్నో రకాల కష్టపడుతున్నారండి. అదేవిధంగా నిజంగా అదృష్టం ఏంటంటే మా జగనన్న ముందుగానే ఆలోచించి వాలంటీర్ కట్టడం నిజంగా మా రాష్ట్రం అదృష్టం అండి. ప్రతి వాలంటీర్ కూడా ప్రతి గుమ్మానికి వెళ్ళి వాళ్ళకున్న పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, ఏం కావాలి, ప్రతిదీ కూడా అడగడం, ఈ గుమ్మ గుమ్మని తీసుకోవడం, వాళ్ళ రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయడం గవర్నమెంట్కి, అట్లా జగనన్న ముందు చూపు ఈ రోజు ఎంతో అదృష్టకరం అండి మా ఆంధ్రప్రదేశ్కి. నిజం చెప్పడానికి జగనన్న మేము జీవితాంతకాలం చచ్చి వరకు కూడా మర్చిపోలేమండి ఆయన మా కోసం చేస్తున్న సేవకి. మరి ఈరోజు ప్రతి పేదవారు కూడా ఎంతో సంతోషంగా ఉండాలి. ఎందుకంటే బాధ నిజం చెప్పాలంటే రాష్ట్రం ఎంతో బాధకరంగా ఉంది. ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తితో చాలా బాధలో ఉన్నారు. అయినా కానీ ఆ బాధ మర్చిపోవాలి. ప్రతి పేదవారు కడిపిన భోజనాలను ఉద్దేశంతో ఈరోజు మరి ఎంతో మహత్కరమైన కార్యం తలపెట్టారండి. మేము ఎంతో సంతోషపడుతున్నాం, మేము కూడా పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ జగనన్న, థ్యాంక్ యూ మా ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ మా ఎంపీ గారు, థ్యాంక్ యూ. ఓకే అలా ఇంకో పాత మాది గుడి వెళ్తే పాత పడితే ధర్మరాజ్ అన్నయ్య రాజన్న ఇలా అలా ఉండండి ఒకసారి.